superhero. Hi there, this is Adhan, you're watching Technology YouTube channel. Friends, few hours ago, manaki Government of India and Ministry of Telecom Chinese sambandhinchina 47 apps ni ban chesindi. So manaki already telisindi 3 weeks back manaki Indian government Chinese sambandhinchina 59 apps ni ban chesindi. So ee 47 apps kuda manaki evaithe 59 apps unnayo vaatiki light versions anamata. For example, TikTok ki TikTok light and Bigo ki Bigo light, like Hello ki Hello light, Share it ki Share it light. So 59 apps ban aina tarvata China em chesindante వీటికి లైట్ వర్షన్స్ అన్ని ప్లే స్టోర్లో తీసుకొచ్చాను అనమాట. సో ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆల్రెడీ బ్యాన్ అప్లికేషన్స్ కాబట్టి వాటికి సంబంధించిన సేమ్ సోర్స్ ఫైల్స్ ఉంటాయి, సేమ్ సెక్యూరిటీ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి యాప్స్ అన్ని కూడా బ్యాన్ చేసింది అనమాట. సో ఇది మనకి 47 యాప్స్ బ్యాన్ అయిన డీటెయిల్స్. నెక్స్ట్ ఇప్పుడు 275 యాప్స్ ని గవర్నమెంట్ అయితే రివ్యూలో ఉంచింది, అవన్నీ కూడా మనకి చైనీస్ యాప్స్ అనమాట. సో అందులో మనకి మేజర్ యాప్ ఏంటి అంటే పబ్జి మొబైల్. పబ్జికి సంబంధించిన సోర్స్ ఫైల్స్ అన్ని కూడా మనకి కొరియాలో ఉన్నాయి, బట్ టెన్సెంట్ ఏం చేసిందంటే చైనీస్ కంపెనీ, సో పబ్జి సోర్సెస్ ని మాడిఫై చేస్తూ పబ్జి మొబైల్ లాగా లాంచ్ చేసింది అనమాట. అంటే మన యూజర్స్ డేటా అంతా కూడా చైనీస్ ఏజెంట్స్ లో ఉంటుంది అనమాట. అందుకే పబ్జి మొబైల్ యాప్ ని కూడా కన్సిడర్ చేస్తున్నారు బ్యాన్ చేయడానికి. అండ్ పబ్జి మొబైల్ తో పాటు మనకి లూడో వరల్డ్ ఉంది, షామీ జీలి ఉంది, అలీ ఎక్స్ప్రెస్ ఉంది, రీజో ఉంది, బైట్ డాన్స్ ఉంది, అండ్ మీటి ఉంది, ఎల్బీ టెక్ ఉంది, పర్ఫెక్ట్ ఉంది, క్రాప్ ఉంది, సైనో క్రాప్ ఉంది, నేటిస్ ఉంది, అమెజాన్ ఉంది, యోజో గ్లోబల్ ఉంది. వీటితో పాటు మనకి 275 యాప్స్ ని అండర్ రివ్యూలో ఉంచారనమాట. ఈవెన్ మన గవర్నమెంట్ అఫీషియల్స్ రివ్యూ చేసే టైంలో అప్లికేషన్స్ ని, సో యూజర్ డేటాకి సంబంధించిన 1% ఆఫ్ డేటా కూడా చైనీస్ ఏజెన్సీస్ కి ఫార్వర్డ్ చేసినట్లు తెలిసిన, సో ఇన్స్టాంట్ గా ఈ అప్లికేషన్స్ అన్ని కూడా మనకి బ్యాన్ చేస్తారు. పబ్జి మొబైల్ బ్యాన్ చేస్తే లాభమా నష్టమా దేశానికంటే చాలా వరకు లాభమే ఉంది. నేషనల్ సెక్యూరిటీకి వయోలేటింగ్ గా ఉన్నాయని అండ్ సిటిజన్ ప్రైవసీస్ కి వీళ్ళ సెక్యూరిటీ డీటెయిల్స్ అన్ని కూడా అగనిస్ట్ గా ఉన్నాయని, సో అందుకే అప్లికేషన్స్ ని ఇంక్లూడ్ చేశారు. సో మాక్సిమం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయితే అయింది ఈ అప్లికేషన్స్ బ్యాన్ అవ్వడం. ఫ్రెండ్స్ రీసెంట్ గా చూస్తే మనం పబ్జి వల్ల చాలా డెత్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, అంటే మరణాలు ఎక్కువ అవుతున్నాయి అనమాట పబ్జి మొబైల్ వల్ల. అండ్ రీసెంట్ గా ఒక మైనర్ చనిపోయాడు, గేమ్ సరిగ్గా ఆడడం లేదని సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అండ్ ఈవెన్ ఇద్దరు మైనర్స్ ఏం చేశారంటే ఇంట్లో తెలియకుండా 6 lakhs తీసుకొచ్చి యూసీ క్రియేట్స్ కొనుక్కున్నాడు. అండ్ ఎంత కాకుండా 14 lakhs తీసుకొచ్చి ఇంట్లో తెలియకుండా మైనర్ యూసీ క్రియేట్స్ కొన్నాడు. సో ఇదే లిమిట్లో ఉండాలి ఫ్రెండ్స్, లిమిట్ దాటితే మాత్రం ఇలాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో మనకి లాభం అంటే చాలా వరకు లాభమే ఉంది. అండ్ ఈవెన్ యంగ్స్టర్స్ వాళ్ళ టైంని సేవ్ చేసుకున్నట్లు అయితే ఉంటుంది. అండ్ నష్టం ఏంటని చెప్తాను, యూట్యూబర్గా చెప్తున్నాను నా ఒపీనియన్. అండ్ నేను పబ్జికి మాత్రం సపోర్ట్ చేయడం లేదు, చాలా మంది యూట్యూబర్స్కి స్ట్రీమింగ్ ఛానల్స్ ఉన్నాయి. సో ఆ స్ట్రీమ్ ఛానల్స్ లో మాక్సిమం పబ్జి మొబైల్ని వాళ్ళు స్ట్రీమ్ చేస్తూ ఆడుతున్నారు అనమాట, అంటే వాళ్ళకి అదే సోర్స్ ఆఫ్ ఇన్కమ్. బ్యాన్ అయితే వాళ్ళకి కొంచెం నష్టం అని చెప్పొచ్చు. సో ఈ అప్లికేషన్స్ అన్ని కూడా మనకి రివ్యూ చేసిన తర్వాత గవర్నమెంట్ మనకి ఆర్టికల్ రిలీజ్ చేస్తుంది. సో ఈ 275 అప్లికేషన్స్ అన్ని కూడా మనకి బ్యాన్ అయ్యాక ఆ లిస్ట్ అంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో వీడియో ఎంత గైస్ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా కావాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు రెగ్యులర్ గా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండ్ మీ నెక్స్ట్ వీడియో. దిస్ ఇస్ సదాశివ్ సైనింగ్ అవుట్. జై హింద్.